నయీం నయీం అంటే ఎవ్వరికి పరిచయం అక్కర్లేని పేరు కానీ అంతే ఆసక్తి ఉంటుంది అసలు నయీం జీవిత చరిత్ర ఏంటి నయీం నిజంగానే అంత కర్కట అంటే ఎన్ని మాటలంట అన్నంటాడు అంటే ఉమనేజర్ అని పసిపిల్లని ఇలా చేశారని డబ్బులు అంటే రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి నిజంగా ఇందులో ఎంత వాస్తవం ఉంది సో ఇవన్నీ మనకు తెలియాలంటే మన ముందుకు వస్తుంది నయీం డైరీస్ ఇందులో నయీంని మరొక కోణంలో చూపించబోతున్నారు అసలు ఏం జరిగిందనే అంత కూడా మనకు నయీం డైరీస్ చిత్రం ద్వారా తెలియబోతుంది సో ముందుగా అయితే మనతో ఉన్నారు ఆ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ దాము బాలాజీ గారు అలాగే ఆ సినిమాకి సంబంధించిన హీరో వశిష్ఠ సింహ గారు మనతో ఉన్నారు హాయ్ అండి నమస్తే యా ఫస్ట్ మిమ్మల్ని నయీం డైరీ నయీం అంటే ఒక సబ్జెక్టు మీరు ఒక తీసుకున్నది ఒక డేర్ ఎలిమెంట్ జనరల్గానే నయీం మీద చాలా ఆరోపణలు ఉన్నాయి అంటే నాకు కొన్ని పలకడం కూడా రానని ఉన్నాయి అంటే పసిపిల్లల్ని పైశాచికంగా కర్కట కర్కోశకుడు ఏదో అంటారు కదా అన్నీ ఉన్నాయి అతని మీద అంటే సిట్టి ఏదైతే ఇచ్చిందో జనాలు కూడా అదే నమ్మారు ఇందులో మీరు వాస్తవికాన్ని చూపించబోతున్నారా లేదంటే ఒక సినిమాటిక్గానే చూపించబోతున్నారా వాస్తవాల్ని సినిమాటిక్గా చూపిస్తున్నాను ఎందుకంటే సినిమాటిక్ అనే ఎందుకన్నా అంటే బయోగ్రఫీస్ ఎప్పుడైనా కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇస్తే బోర్గా ఉంటాయి ఇది నిజానికి అథెంటిక్ బయోపిక్ కాదు బేస్డ్ ఆన్ నయీం లైఫ్ ఐ రీక్రియేటెడ్ ఏ స్టోరీ మొత్తం అవే ఉంటాయి కంటెంట్ పరంగా నయీం లైఫే ఉంటుంది బట్ సీన్ల పరంగా నేను కొన్ని క్రియేట్ చేయాల్సి వచ్చింది కొన్ని విషయాలు చెప్పాలంటే ఇప్పుడు ఒక సంఘటన 1 ఇయర్ జరిగి ఉంటుంది అనుకోండి ఒక ఇన్సిడెంట్ కావచ్చు లేకపోతే ఒక పరిణామం 1 ఇయర్ జరిగితే దాన్ని ఎలా చూపిస్తాం సినిమాలో ఒక సీన్ క్రియేట్ చేసి జరిగినట్టు చూపించాలి అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ జైల్లో 7 ఏళ్ళు ఉన్నాడు 7 ఏళ్లలో ఏం జరిగింది అనేది నేను ఒక 7-8 సీన్లలో చూపించాలి అట్లాంటప్పుడు అవి క్రియేట్ చేశాను ఏదేమైనా ఇది నయీంకి సంబంధించి ఇప్పటి వరకు ఎవరికి తెలియని నిజాల్ని నా సినిమాలో చూపించాను సో ఇలాంటి మూవీస్ జనరల్గా ఆర్జీవి తీస్తుంటాడు దాంట్లో నిజమో అబద్ధమో ఒక చాలా హైప్ క్రియేట్ చేసి తీస్తుంటారు సో ముందుగా మీరు కూడా ఇప్పుడు నయీం అంతకుముందు తను కూడా తీస్తున్నారనేసి అనౌన్స్ కూడా చేయడం జరిగింది సో మీరు టేకప్ చేశారు ముందుగా చాలామందికి ఉన్న ఒక ఆసక్తి ఏంటంటే అసలు నయీం గురించి మీరు ఏం సేకరించారు మీరు కూడా గతంలో జైల్లో ఉన్నప్పుడు మీరు మాజీ నక్సలైట్గా ఉన్నప్పుడు మీకు ఎవరి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కంప్లీట్గా వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా సపోర్ట్ చేసిందా లేకపోతే అతని బాధితులు ఏమైనా చెప్పారా దీంట్లో కంపల్సరీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఇన్ని ఆస్పెక్ట్లో మీరు ఏవేవి ఎవరెవరి దగ్గరికి వెళ్ళి టచ్ చేశారు నేను ఒక ఎక్స్ నక్సలైట్ కాబట్టి నాకు నక్సలైట్ లైఫ్కి సంబంధించిన ఐడియా ఉంది జైల్లో లైఫ్ ఎలా ఉంటుందో ఐడియా ఉంది ఇవన్నీ జనరల్గా నాకు ఐడియా ఉంది అట్లాగే నేను నయీంని ఎప్పటి నుంచో గత 20 ఏళ్ళ నుంచి కూడా ఫాలో అవుతున్నాను కాబట్టి చాలా విషయాలు నాకు బేసిక్ అండర్స్టాండింగ్ ఉంది అయితే పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ కోసం నేను నయీం జైల్లో ఉన్నప్పుడు నయీం ఒక గురువు ఉండేవాడు నయీంకి ఆ గురువుని కలిశాను నేను అట్లాగే నయీంతో పాటు ఉన్న సెల్మేట్స్ని కలిశాను సో అక్కడ జైల్లో 7 ఏళ్లలో ఏం జరిగింది ఒక హార్డ్ కోర్ నక్సలైట్గా జైలుకి వెళ్ళిన వ్యక్తి అంతే హార్డ్ కోర్ యాంటీ నక్సలైట్గా ఎందుకు మారాడు ఇది బయట ప్రపంచానికి తెలియదు ఇది నేను రీసెర్చ్లో నేను తెలుసుకున్నాను నేనే షాక్ అయినాను ఆ విషయాలు తెలుసుకొని సో అవన్నీ కూడా నా సినిమాలో చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి అట్లాగే తర్వాత పోలీసులను కలిశాను ఇతన్ని హ్యాండ్లర్స్ అంటారు నయీంని హ్యాండిల్ చేసిన పోలీస్ ఆఫీసర్లు కొంతమంది ఉన్నారు వాళ్ళు స్పెషల్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తను డీల్ చేసింది నక్సలైట్ల కోసం ఒక స్పెషల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిశాను సో జనరల్ ఇతన్ని డీల్ చేసిన జనరల్ లా అండ్ ఆర్డర్ పోలీసులను కలిశాను అట్లాగే అతని బాధితులను కలిశాను జర్నలిస్టులను కలిశాను ఇట్లా ఆల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని కలిసి నేను ఒక సబ్జెక్ట్ని తయారు చేసుకున్నాను సో బాధితులు అంటే ఇందులో మీరు విన్నదంతా నెగిటివ్ అంశాలు విన్నారా అంటే మీకు ఆల్రెడీ అవగాహన ఉంది అసలు నయీం నక్సలైట్ నుంచి ఎందుకు వీళ్ళందరి చేతిలో ఒక బందీ అయ్యండి అంటే మాకు తెలిసినంత వరకు నయీం ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళందరి చేతిలో ఒక హ్యాండ్లర్ ఈయన మారిండు పోలీసుల విషయంలో కావచ్చు మనకు రాజకీయ వీళ్ళందరూ ఒక ఎందుకు ఎట్లా వీళ్ళు వల వేశారు ఆ ఉచ్చులో ఎట్లా బిగుసుకున్నాడు వాళ్ళు చెప్పినట్టే నిజంగానే ఆడిండ రియల్గా ఆలోచిస్తే నయీం ఇప్పుడు కూడా ఇండిపెండెంట్ గ్యాంగ్స్టర్ కాదండి వీళ్ళ పోలీసుల చేతిలోనే ఉన్నాడు ప్రధానంగా అయితే నయీం కొన్ని తన కొన్ని పనులని వీళ్ళని దాటి కూడా చేశాడు ఎందుకంటే అతను హైపర్ యాక్టివ్ నయీం ఒక పోలీస్ ఆఫీసర్ ఏం చెప్పాడంటే నేను 3 అడుగులు వేయమంటే అతను 6 అడుగులు వేస్తాడు అని చెప్పాడు అంత యాక్టివ్ మనిషి హైపర్ యాక్టివ్ కాబట్టి అన్నిసార్లు ఇతను వీళ్ళ కంట్రోల్లో ఉండలేదు నయీం
చాలాసార్లు తను ఇండిపెండెంట్గా కూడా చేశాడు. అయితే బేసిక్గా మాత్రం కొంతమంది పోలీసులు పర్సనల్గాను నయం ఉపయోగించుకున్నారు, అంటే వాళ్ళు డబ్బులు సంపాదించడం కోసం, ప్రొఫెషనల్గా అంటే నక్సలైట్లను చంపడం కోసం కూడా ఉపయోగించుకున్నారు. ఈ రెండు యాంగిల్స్లో పోలీసులు నయంని యూజ్ చేసుకున్నారు. నయం ఎందుకు వచ్చాడంటే నక్సలైట్లు చేసిన తప్పుల వల్ల నయంకి కొంత అన్యాయం జరిగింది జైల్లో ఉన్నప్పుడు, అందువల్ల నయము నక్సలైట్లకి యాంటీగా మారాడు. ఈ మారిన పరిణామాన్ని గమనించిన పోలీసులు డిపార్ట్మెంట్, ముఖ్యంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు నయంని తమ గ్రిప్లోకి తెచ్చుకున్నారు. నయంకి కూడా ఇప్పుడు నక్సలైట్ల పట్ల తీవ్రమైన కోపం ఉంది, వీళ్ళకి కూడా నక్సలైట్ని చంపాలన్న అవసరం పోలీసులకు ఉంది. ఈ రెండు కలిసాయి, నయం గోలు పోలీసుల గోలు ఒకటైనాయి, అందువల్ల నయం వీళ్ళ చేతులకు వచ్చాడు. అప్పటి వరకు నయంకి ఏమీ దందాలు చేయాలని ఏం లేదు, వచ్చింది అలా స్టార్ట్ అయింది. వచ్చినాక అనుకోకుండా వీళ్ళకి అప్పుడే భూమి స్టార్ట్ అయింది 2000లో ల్యాండ్ భూమి. సో మెల్లగా వీళ్ళు ల్యాండ్ పంచాయతీలు చేయడం ఇవి స్టార్ట్ చేశారు పోలీసుల సహాయంతో. ఎందుకంటే నయంకి ఇప్పుడు డబ్బులు కావాలి, ఒక సైన్యం ఏర్పడింది నయంకి, ఒక 250 మెంబర్స్ నయంతో ఉండేవాడు, వాళ్ళకందరికీ మంత్లీ శాలరీ 2 కోట్ల వరకు ఇవ్వాల్సి వచ్చేది. సో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మంత్లీ శాలరీ 2 క్రోర్స్ వరకు ఇచ్చేవాడు నయం. కానీ మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది, సరే మీరు చెప్తున్న అంశంలో నుంచి వస్తే ఆయన దగ్గర నుంచి ఉన్న చాలా వరకు పబ్లిక్లో ఉన్న నెగిటివిటీ అంటే ఎవరు ఎదురొచ్చినా కబ్జాల కోసం చంపేయడం, ఎవరు ఎదురొచ్చినా కూడా మీరు అన్నట్టుగా ఇంతమందిని పెట్టుకున్నాడు ఆయన చుట్టూ మంది మార్బుల్ అని ఒక ప్రపంచం గ్యాంగ్స్టర్గా నక్సలైట్ జీవితం నుంచి గ్యాంగ్స్టర్ అనివార్య కారణాల వల్ల అయ్యిండు. దాని తర్వాత ఈ పసిపిల్లలని ఈ ఆడవాళ్ళని ఎందుకు వెంట పెట్టుకున్నాడు, వాళ్ళని లోబర్చుకొని ఎదురు తిరిగితే హతమార్చేవాడు అనేది కూడా ఉంది, ఇందులో ఎంత వాస్తవం ఉంది? ఇది కంప్లీట్గా అవాస్తవం అండి. ఎందుకంటే నయం మీద మీడియాలో వచ్చిన దాంట్లో 90% అబద్ధాలు. ఎందుకంటే ఇప్పుడు మీడియా అనేది ఇండిపెండెంట్ జర్నలిజం లేకపోతే ఇండిపెండెంట్గా ఇన్వెస్టిగేట్ చేసే ఇది పోయింది, ఒకప్పుడు ఉండేది, అది ఇప్పుడు లేదు. ఇప్పుడు మీడియా అంతా కూడా మీడియా యాజమాన్యాల చేతిలో బందీ అయిపోయింది. సో వాళ్ళు ఏంటంటే టీఆర్పీ రేస్లోకి వెళ్ళిపోయింది మీడియా, అందువల్ల ఎవరు కూడా ఇండిపెండెంట్గా రీసెర్చ్ చేసి చేయలేదు నయం మీద. సిట్ ఏమిచ్చిందో అదే క్యారీ చేశారు. సిట్ ఎందుకు ఇచ్చిందంటే నయం ఒక భూతంలాగా ఒక దుర్మార్గులాగా చూపిద్దాం అనుకున్నది, ఆ పర్పస్ కోసం మీడియా కూడా ఉపయోగపడింది. నిజానికి అవన్నీ అబద్ధాలు. పిల్లల్ని లేడీస్ని ఎందుకు పెట్టుకున్నాడు నయం కూడా అంటే సెక్యూరిటీ కోసం. దాన్ని టెక్ మెథడ్స్ అంటారు నక్సలైట్ పార్టీలో. టెక్ మెథడ్స్ అంటే టెక్నికల్ మెథడ్స్, వాళ్ళు కొన్ని ఫాలో అవుతారు అనమాట. నయంకి అవన్నీ బాగొచ్చు, టెక్ మెథడ్స్ చాలా బాగొచ్చు. నక్సలైట్లు స్త్రీల మీద పిల్లల మీద కాల్పులు జరపరు, అందుకని నయం వాళ్ళని తన రక్షణ కవచంగా పెట్టుకున్నాడు. ఓకే, అంతేగాని అతనేమి వాళ్ళని టార్చర్ చేసింది ఏమి? దాము గారు చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకసారి హీరో దగ్గర కూడా నయం. సో వశిష్ఠ సింహ గారు, ఫస్ట్గా ఎక్కడ మీది? కరీంనగర్ అని విన్నాను నేను మీ ఫోర్ ఫాదర్స్. అసలు ఫస్ట్ మీ ఏంటి, ఎక్కడ మీది, ఎట్లా మీకు ఈ ఆఫర్ వచ్చింది, విన్నప్పుడు నయం క్యారెక్టర్ అనగానే ఎలా అనిపించింది? అంటే నేను యాజ్ యూ సెడ్ మన ఫోర్ ఫాదర్స్ కరీంనగర్లో ఉండేవారట, చాలా వెనకే మైగ్రేట్ అయ్యారు కర్ణాటకకి. నేను పుట్టింది పరిగింది చదివింది అక్కడ అంతా కర్ణాటకనే. సో అక్కడ సినిమాలు స్టార్ట్ అయినాయి, యాక్టింగ్ సినిమా కెరియర్ స్టార్ట్ అయింది. సినిమాలు ఒక దాదాపు ఒక 25+ సినిమాస్ చేశాను అక్కడ. రీసెంట్గా చెప్పాలంటే కేజీఎఫ్ వచ్చింది, ఆ సినిమాలో కూడా పాడ్ ఆఫ్ ఇట్. ఇలా కెరియర్ అంటే కలుస్తాం కదా చాలామందిని. ఒకరు వీళ్ళకి కామన్ ఫ్రెండ్ ఒకరు గణేష్ అని ఒకరు ఉన్నారు. సో ఆయన త్రూ ఐ అండ్ దాము గారిని కలిశారు. సో కలిసినప్పుడు స్టోరీ నరేట్ చేశారు. అప్పటి వరకు నాకు నయం అంటే తెలియదు, టోటలీ క్లూలెస్. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.